నేను చేసిన ప్రయోగం పేరు పట్టక వక్రీభవనం కనుగొనటం. కావలసిన పరికరాలు: పట్టకం, గుండె సూదులు, పిన్స్, కోనమానిని, తెల్ల డ్రాయింగ్ పేపర్, పెన్సిల్. ప్రయోగ విధానం: తెల్ల డ్రాయింగ్ షీట్ మీద పట్టకాన్ని పెట్టి త్రిభుజాకార తలం తెల్ల డ్రాయింగ్ షీట్ మీద ఉండే విధంగా అమర్చుకోవాలి. ఆ త్రిభుజాకార తలం వెంబడి అంచుల వెంబడి పెన్సిల్తో గీయాలి. ఏర్పడిన త్రిభుజంకు పేర్లు పెట్టాలి. పి, క్యూ, ఆర్. ఆ త్రిభుజానికి సరళ రేఖ గీసి లంబరేఖ గీయాలి. రెండు గుండె సూదులను తీసుకొని ఇలా రెండు గుండె సూదుల్ని అమర్చాలి. అమర్చిన తర్వాత పట్టకాన్ని యథాస్థానంలో పెట్టాలి. రెండు గుండె సూదులను గుచ్చాలి. గుచ్చిన తర్వాత పట్టకం రెండో వైపు నుండి ఆ గుండె సూదులను చూస్తూ మరొక రెండు గుండె సూదుల్ని గుచ్చాలి. నిన్ను కూడా తిన పట్టకం రెండో వైపు నుండి గుండు మొదటి గుచ్చిన గుండె సూదులను చూస్తూ రెండో వైపు గుండె సూదుల్ని గుచ్చాను. ఇది లంబగీత. ఇటువైపు నుండి కటకం పెట్టి ఇటువైపు నుండి చూస్తూ ఇటువైపు పెట్టిన ప్రతిబింబాలు ఈ రెండు చుక్కలు. ఇప్పుడు ప్రతిబింబాన్ని మరియు గుండె సూదులు ఉంచిన రేఖను పొడిగించగా ఈ కోణం పట్టక కోణం. ఈ కోణాన్ని కనిష్ట విచలన కోణం అంటారు. ఈ ప్రయోగాన్ని మరలా మరలా నిర్వహించి ఎక్కడైతే తక్కువ కోణం వస్తుందో దాన్ని పట్టక వక్రీభవన కనిష్ట కోణం.